నా సెక్యూరిటీ ఏక ముక్కుపుడు తీసేస్తా. చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. పుష్పం ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను. నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం ఇక్కడి నుంచి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ము అంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ సొల్లు కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి యాదవ్ ఎవడో అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవడో ఈడే కదా. ఈడు సెక్యూరిటీ గురించి మాట్లాడటం ఏంటి దేనికి? సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవం తో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించి చేశాడు. నగరాలు నగరాలు నిర్మించేశాడు. చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమని? నేను వంశ ఐదు నిమిషాలు తీసేద్దాం రమ్మను. ఒకే ఒక దెబ్బ పనికి మన సొల్లుగాడ సొల్లుగాడి మాటలు మీరు బాలకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబు శిష్యులు చంద్రబాబు అమలభూతులు చేస్తారు వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు. నేను వంశీ అంటే ఆయన శిష్యులు ఎన్టీఆర్ శిష్యులు. మరి మా స్పీకరు మరి రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా? ఈడు శిష్యులే కదా. ఈయన అమలభూతులు తిడుతున్నారు కదా. మరి ఈడెందుకు చేయట్లే? నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే పోయి ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్ లో ఉన్నాడో చాలా మంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారి పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు కుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా. మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే? ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పప్పు నాయుడు గారికి తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్రపని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాడు అనమాట. ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం గేరటం కొరకటం సంబంధం లేని వాళ్ళు కూడా తీండోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం. విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం.